ज्यारत करके आया हूँ। तो मैं तमाम मेरे बुजुर्गों भाइयों को बीआरएस ప్రభుత్వం అన్ని పండుగలకు సమ ప్రాధాన్యత ఇస్తుందని, ఈద్గా నిర్మాణాన్ని రాజకీయం చేయడం సరికాదని, దేవాలయ నిర్మాణాలకు కూడా 30 ఎకరాలు కేటాయించామన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం అందించే ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. ముస్లిం మైనారిటీల సంక్షేమానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. ముస్లిం సోదరులు ప్రశాంత వాతావరణంలో ప్రార్థనలు చేసుకునేందుకు విశాలమైన స్థలంలో ఈద్గా నిర్మించామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. వొకేషన్ సెంటర్ కోసం 10 ఎకరాల అటవీ శాఖ భూమిని తీసుకున్నామని, ప్రత్యామ్నాయంగా ముధోల్ నియోజకవర్గంలో అడవుల పునరుద్ధరణ కోసం 20 ఎకరాల స్థలం కేటాయించడం జరిగిందన్నారు. 8.5 ఎకరాల స్థలంలో 5 కోట్ల వ్యయంతో ఈద్గా నిర్మించామని, మిగిలిన స్థలంలో విద్యార్థుల శిక్షణ కోసం వొకేషన్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని పండుగలకు సమ ప్రాధాన్యతనిస్తూ గౌరవిస్తుందని పేర్కొన్నారు. కొంతమంది ఈద్గా నిర్మాణాన్ని కూడా రాద్ధాంతం చేస్తున్నారని తప్పుబట్టారు. నిర్మల్ నియోజకవర్గంలో దేవాలయ నిర్మాణానికి 30 ఎకరాల స్థలాన్ని కేటాయించుకుని ఆలయాలను నిర్మించుకున్నామని వెల్లడించారు. అయితే ఈద్గా నిర్మాణాన్ని రాజకీయం చేయడం సరికాదని హితవు పలికారు. रमजान के टाइम पे ईदगाह नमाज को प्रेयर करने के जाते वो बहुत छोटा हो गया। 50-60 साल पहले वो बनाए सो है, रोडों पे आके जो प्रेयर कर रहे। अभी हम सोचे थे 2-3 साल से कहाँ है जमीन, वक्फ बोर्ड का है, बहुत जा तक कोशिश करे जा भी नहीं मिले। तो फॉरेस्ट के मुताबिक जो जंगल के जमीन जो जितने भी जो फार्मलिस्ट रहता वो पूरा करके यहाँ सिंचोली के पास अपने या अर्बन पार्क के अपोजिट में 10 एकड़ जमीन जंगलात से जो कानून के मुताबिक हम पूरा करवाए। आज जो इफ्तिताह करे हमारे होम मिनिस्टर महमूद अली साहब, आज उन्होंने बहुत आज जागरे कर आदमी है, उस टाइम पे भी पूरा छोड़ के हमारे भाई के ऊपर इतना प्रेम मोहब्बत से यहाँ तक आए, उनको हम आप सबके तरफ से मैं उनको इन्वाइट करो, वेलकम करो। आप बहुत तकलीफ होती लेकिन वो भी रोजा के टाइम पे आप आए यहाँ, नहीं रोजा रहते हुए यहाँ आए, बहुत खुशी का बात है। ये वक्त में आए आने से ये पूरा लोग को अच्छे मालूम होता है, अल्लाह को रोजाना जो प्रार्थना करते वो यहाँ कोई किसी को डिस्टर्बेंस नहीं है। हम आपको बिल्कुल ये फॉरेस्ट एरिया है, आप लोग अच्छा आके प्रेयर कर सकते हैं अल्लाह को दुआ करने के वास्ते। ऐसा जगह इतना दुनिया में बहुत साथ तो अच्छे काम करे बोल तो उसको रोकने वाले भी पीछे रहते। నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో జరిగిన